చిన్న ఫార్మల్ మీటింగ్ ఉంటుందండి, చిన్న రోడ్డు మీద హాస్పిటల్ ఎంట్రన్స్ లో ఉంటుంది. మీ అందరూ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎంతమంది ఈ వాక్థాన్కి వస్తారని నేను అనుకోలేదు. మనం నార్మల్గా ఈ మధ్య ఎక్కువ పెరిగింది. మనము వేరే వేరే దానికి చేస్తూ మన హెల్త్ను మర్చిపోతున్నాము. అది డబ్బు కోసము, లేకపోతే పెయిన్ కోసము, లేకపోతే వేరే దానికోసము పెట్టిపోరా. ఏదో ఒకటి ప్లాన్ చేస్తూ ఉంటాము, కష్టపడుతూ ఉంటాము. కానీ ఈ మధ్య అంతా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం మర్చిపోతూ ఉంటాము. సో మన దగ్గర ఎంత డబ్బు అయినా, ఎంత ఏమైనా కూడా వీ కెనాట్ ఎంజాయ్ ఇట్ అన్లెస్ వీ హ్యావ్ హెల్త్. సో హెల్త్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వెల్త్. హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఈవెన్ ఫ్యామిలీ. ఫ్యామిలీలో కూడా అంతా ఎప్పుడైతే మనం హెల్తీగా ఉంటాం. సో హెల్త్ను కాపాడడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ హెల్త్ను కాపాడడానికి మనం కొన్ని మన బిహేవియర్ చేంజెస్ చేస్తే, మన లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేస్తే చాలు. సో ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడము, మన తినేది మనం కంట్రోల్ చేయడము, అది ప్రాపర్ ఫుడ్ తినడము, ప్రాపర్ టైంకి తినడము, ఈ మీల్స్ మధ్య గ్యాప్ ఉంచడము, ఇవన్నీ మనం ప్రతిరోజు చేస్తే ఖచ్చితంగా మన హెల్త్ మనతో హెల్త్ బాగుంటుంది. సో అదేవిధంగా ఎక్సర్సైజ్ కూడా చాలా చాలా అవసరము. సో వీక్లో కనీసం 3 to 4 days మనం ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అది వాక్ చేయవచ్చు, అది ఏమైనా రన్నింగ్ చేయవచ్చు, అదర్ ఎక్సర్సైజ్ చేయవచ్చు, జిమ్ చేయవచ్చు, ఏమైనా గేమ్స్ ఆడవచ్చు. సో ఏదో ఫామ్లో ఏదో రకంగా మనం ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి. సో అదే ఆస్పెక్ట్ను గుర్తించి తిరుమల మెడికల్ హాస్పిటల్ వల్ల ఈరోజు ఈ వాకథాన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో దాట్ ఈ అంతా ఈ యొక్క క్రౌడ్ చూసి, ఎవరైతే దీంట్లో పాల్గొంటున్నారో వాళ్ళందరినీ చూసి మిగతా వాళ్ళు కూడా కొంత ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. అండ్ ఎవరైతే కొంతమంది ఈరోజు దీనికి వచ్చారు, మేబీ ప్రతిరోజు రాకపోవచ్చు, కొంతమంది ఈవెంట్కి వచ్చారు. సో ఈవెంట్కి వచ్చి మేబీ రాబోయే రోజుల్లో కొంతమంది ఇంకా ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేస్తారు, వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో ఈ ఈవెంట్తో చాలామందికి అవగాహన వస్తుంది, చాలామందికి ఇన్స్పిరేషన్ వస్తుంది. సో విత్ థ్యాంక్స్ తిరుమల మెడికల్ హాస్పిటల్ ఈ మంచి ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందుకు. అండ్ విత్ ఐ థ్యాంక్ దెమ్ టు ఫర్ ఇన్వైటింగ్ హియర్ టుడే. సో ఇది ఈవెంట్ తోటి ఇది చూసినాక ఇంకా ఎక్కువ మంది ఈ ప్రజల మధ్యలో ఈ అలాగే ఇప్పుడు చూసుకుంటే గతంలోనే 60 సంవత్సరాలకి హార్ట్ అటాక్ వచ్చి, ఇప్పుడు చూసుకుంటే చదువుకుంటే జగన్కి అది వయసుతో సంబంధం లేకుండా పోతుంది. ఎందుకంటే చిన్న వయసు నుంచి ఓటు ధూమపానం మద్యపానం అలవాటు వారి ఆరోగ్యాన్ని చెడగొట్టడం, అలాగే ఉద్యోగాలు చేసే హార్ట్ అటాక్లు రావడం ఎక్కువగా జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మనం చాలా భయపడ్డాము. అంటే బయటకు వెళ్తే ఇప్పుడు వస్తామో లేదని అంత దీనిగా ఉంటుంది ఇప్పుడు రోజు. అలా కాకుండా 6 నెలలకు ఒకసారి జనరల్ చెకప్ చేసుకుంటూ ముఖ్యంగా ఫుడ్ కంట్రోల్ చేయాలి. ఎందుకంటే బయట ఫుడ్ మీద అందరూ ఎక్కువగా పెట్టేసింది. అలా కాకుండా ఇంట్లో వండుకుని తినేటట్టు చూడాలి. బయటకు వెళ్తే ఎలాగో తప్పదు అలా అని కాదు. అందుకని మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఆరోగ్యం కాపాడుకుంటుంది. షుగర్ పేషెంట్స్కి ఈవెన్ దో కంట్రోల్ ఉంది సార్ అంటారు, కంట్రోల్ ఉన్నా
ఐదేళ్ళు దాటిన తర్వాత దిమ్మిలు రావటం వరుసగా దాని ఎఫెక్ట్ దానికి వస్తామంట, బాడీ మీద వెసల్స్ మీద మచ్చ పడిపోతుంది. అందువల్ల నా రిక్వెస్ట్ ఏంటంటే లైఫ్ లాంగ్ షుగర్ బీపీ మానిటర్ చేసుకోండి. ఆ క్యాంప్స్ పెట్టినప్పుడు స్క్రీనింగ్ చేయించుకోండి. స్క్రీనింగ్ అయితే ఏమాత్రం తిన్నా ఉన్నా మీరు జాగ్రత్త పడుతుంది. సో మన ఈ ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 29th వరల్డ్ హార్ట్ డే సెలబ్రేట్ చేస్తున్నాను. సో సెప్టెంబర్ 29. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు నా హాస్పిటల్లో ఫ్రీగా క్యాంప్ చేస్తున్నాను. సో మీరు చెక్ చేసుకుంటే ఏమాత్రం ఉన్నా కానీ మీరు రెస్పెక్టివ్ ఫ్యామిలీ డాక్టర్తో మీరు మానిటర్ చేసుకోవచ్చు.